జై గిరిజన్, జై గిరిజన్, గిరిజన సంఘాల ఐక్యత, గిరిజన సంఘాల ఐక్యత, సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలు, కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలు. గిరిజన మీద గిరిజనలో జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖు నాడు గుంటూరు కలెక్టరేట్న మహాధర్ణ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఎస్టీల్లో బోయల్ని వాల్మీకుల్ని కలపటం అనేది ఎస్టీలందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని చేస్తున్న గవర్నమెంట్ వారు కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంటు వెంటనే విరమించుకోవాలని, విరమించుకోకపోతే దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, గిరిజనులందరూ కూడా ఐక్యతతో గిరిజనులు జరుగుతున్న అన్యాయాన్ని సంఘటితంగా ముందుండి నడిపిస్తామని. గుంటూరు జిల్లాలో నలుమూలల నుంచి మా యొక్క గిరిజన ప్రతినిధులు, మా యొక్క గిరిజన సంఘ నాయకుల ఆధ్వర్యంలో 8వ తారీఖు మహాధర్నా జరుగుతుంది. కాబట్టి ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక్కటి కూడా 500 జనాభాగా తండాలను గ్రామ పంచాయతీలు చేస్తూ ఉన్నారు, గూడాలను గ్రామ పంచాయతీ చేస్తూ ఉన్నారు, 50 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులకు పింఛన్లు ఇస్తూ ఉన్నారు, అవన్నీ మర్చిపోయి కొండకు దగ్గరగా ఊరికి దూరంగా ఉండేటువంటి గిరిజనులు, 6.5% రిజర్వేషను అనుభవిస్తున్నటువంటి గిరిజనులు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని దేశాలు తిరిగి ఈ యొక్క రాజ్యాంగాన్ని రాస్తే సత్యపాల్ కమిషన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల పట్టగొట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి, బీసీఏలో కొనసాగుతున్నటువంటి గోయా వాల్మీకులు, వాళ్ళకు ఒక భాష లేదు, సంస్కృతి లేదు, కనీసం వాళ్ళకి ఒక విజ్ఞానం అంటూ లేదు, అటువంటి వాళ్ళని కాల్వా శ్రీనివాస్ గారి పేరు విని, కాల్వా శ్రీనివాస్ గారు చెప్పినట్టు నడుచుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులకు చాలా అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటికైనా మీరు కేంద్రానికి పంపించినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ఎరుకల యానాది లంబాడి చచ్చు 35 తెగలకు అందరం కలిసి నీకు నీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని చెప్పి ఈ విలేకరుల సమావేశంలో హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచన చేస్తుందో ఆలోచించాలని గిరిజనులంతలో కూడా ఒక్కసారి ఆలోచించాలని చూస్తున్నాం. అంటే మనకి మనువాద అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఆదివాసుల పట్ల ఉన్న కుట్రని ఖండించడానికి త్వరలో మన ఓటు మనకే, మన సీటు మనకే అనేక నినాదంతో ఆదివాసులు అందరూ కూడా ఆదివాసీ సమాజంతో పార్టీగా ఆదివాసీ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన అవసరం ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి సభాముఖంగా